సో కమింగ్ బ్యాక్ టు దట్ ప్రాబ్లమ్, యూ అండ్ మీ ఇన్ ద రిలేషన్షిప్, నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఓన్లీ. సో అలాగా ఇద్దరు మనుషుల మధ్యలో అంత ప్రేమ బాగుంది, అందరూ బాగుంది, అంత బాగానే ఉంది, ఎక్స్టర్నల్గా మనకి ఏ ప్రాబ్లం లేదు, కానీ ఎక్కడో ఇంటర్నల్ డిస్ప్యూట్లు స్టార్ట్ అవుతాయి. అదేంటి, అదే నువ్వు మారాలనో, నాకు నచ్చట్లేదనో, నా ఎక్స్పెక్టేషన్, అదే ఏదో మారేవు, ఆడే మారుండడు, వీడు చూసే విధానం మారుండడు. మారడం అనేది ఫస్ట్ నుంచి ఒక మనిషి ఒకలాగా ఉంటాడు. అదేనండి, ఇద్దరు ఏం చేస్తారంటే ఫస్ట్ మనం ఇంప్రెస్ చేయాలి కాబట్టి మనం వాళ్ళకి కావాల్సినట్టుగా బెస్ట్ చేయడం, వాళ్ళకి కావాల్సినట్టుగా ఉండడం, ఇలాంటి చిన్న చిన్నయో బీమా పనులు ఏమో చేస్తాం. అదంతా అయిపోయిన తర్వాత ఇంకా వెన్ దెర్ ఇస్ నో, వెన్ ఫెమిలియారిటీ ఇస్ దేర్ అండ్ దెన్ ఇంకా దాని తర్వాత ఎక్కువ ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, నేను నాలాగా ఉంటాను సడన్గా గుర్తొస్తుంది, అక్కడ దెన్ స్టార్ట్స్ యాక్సెస్ పెరిగిపోయి అక్కడ డిస్ప్యూట్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఓకే, సో ఇఫ్ దిస్ ఈజ్ లెట్స్ ఏ యూనివర్సల్ ప్రాబ్లమ్ ఆర్ యూనివర్సల్ ఇష్యూ అని మనం అనుకుంటే దీనికి ఏమై ఉండొచ్చు సొల్యూషన్ అని ఆలోచించిన మా డైరెక్టరు, ఓకే ఇదైతే ఎలా ఉంటుంది అని ఒక రకమైన సొల్యూషన్ ఆర్ ఒక రకమైన పర్స్పెక్టివ్, ఒక రకమైన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పి చూద్దాం ఎలా ఉంటుంది సినిమాలో అని రాసిన కథ. సో ఇది చూసిన తర్వాత సినిమా ఎలా ఉంది, సినిమా బాగుంది, నాకు నచ్చింది, నాకు నచ్చలేదు అనే టాపిక్ మా ప్రతి సినిమాకి వస్తుంది. అది పక్కన పెడితే ఇప్పుడు మన పరిస్థితి ఏంటి, మనం ఏం చేయాలా, వీడు చెప్పింది ఓకే కానీ దాని ఇంపాక్ట్ ఏంటి మనం అని ఆలోచిస్తాడు మనిషి. దట్ ఈస్ ద ఇంపాక్ట్, దట్ ఈస్ ది ఎఫెక్ట్ వీఆర్ లుకింగ్ ఫర్. థాట్ ప్రొవోకింగ్, వెరీ గుడ్. సో దీనికి మీరు ఎంత కనెక్ట్ అయ్యారు? వెన్ దట్ ఈస్ ఎ యూనివర్సల్ ప్రాబ్లమ్, ఇట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ టు 100%. సో మీరు మీ రిలేషన్షిప్స్ లో వెన్ యువర్ వెరీ యంగ్ ఇన్నోసెంట్ ఆర్ ఆఫ్టర్ సమ్ టైమ్ మీరు ఈ మెచ్యూర్ జెంటిల్మెన్ తయారైన తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ మీ రిలేషన్షిప్స్ లో వాట్ వాస్ దట్ ప్రాబ్లమ్ కనెక్టెడ్ టు యువర్ మెచ్యూర్ జెంటిల్మెన్ అయ్యాను అంటారా, కనిపిస్తున్నారు అట్లా బిల్డప్ ఇస్తున్నాను అంటారా, ఈ మధ్యన అలా కనిపిస్తుంది, కనిపిస్తున్నారు ఆ విషయాన్ని మీరు నమ్ముతున్నారా? కొంచెం. దేనివల్ల? ఊరికి నాకు తెలుసుకోవాలని, మొన్న కూడా ఎక్కడికో వెళ్ళాను పొద్దున 10K రన్కి వెళ్తే చిన్న పిల్ల అంటే బీటెక్ అమ్మాయి పిలిచి, ఐ నీడ్ టు, ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. సరే ఏంటమ్మా చెప్పు అన్న. అంటే మీరు ఈ మధ్య బాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు, ఆ ట్రాన్స్ఫార్మేషన్కి రీజన్ ఏంటి ఆర్ మీ ఇదేంటి అనేది అడిగింది. అంటే నీకు ఎలా తెలుసు, అసలు నీకు ఏమర్థమైందని? లేదు నాకు తెలుసు, నాకు తెలుసు, నేను నమ్ముతున్నాను మీలో ఏదో ఒక రకమైన చేంజ్ వచ్చింది అని ఏదో అనుకుంటే, ఇందాక కూడా ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు ఐ సర్ప్రైజ్ దట్. అంటే ఇప్పుడు ఏదో మనం ఇమేజ్ వైట్ వాషింగ్ అనో లేదంటే అరే నాకు ఇది జరిగింది అది జరిగింది అని ఊరికే మనం వెళ్ళి చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని దట్స్ నాట్ వాట్ మై ఇంటెన్షన్ ఇస్. బట్ సమ్వేర్ ఎక్కడో ఏదో అర్థమవుతుంది జనాలకి. అంటే ఐ థింక్ ది సోషల్ మీడియా ఇంత మునుపు నువ్వు ఇందాక అన్నట్టు పర్సనాలిటీ అనేది పబ్లిక్ అయింది, మనం నేను ఇది అని చెప్పినా సరే సర్లే అని కింద వచ్చేస్తాయి కమెంట్స్. సో ఐ థింక్ దట్స్ ఎ గుడ్ థింగ్, బికాస్ ఇంత మునుపు ఇప్పుడు మన అభిమాన హీరో ఆర్ హీరోయిన్ ఆర్ యాక్టర్ ఆర్ ఎనీ పబ్లిక్ లైక్ పొలిటీషియన్ కాదు, ఎనీ యూనో పబ్లిక్ ఫిగర్ దట్ పీపుల్ ఫాలో, ఐ థింక్ ఒక ఇంత మునుపు ఒక వాల్ పెట్టుకొని ఉండేవాళ్ళు. అంటే నేనేంటో బయటికి తెలియాల్సిన అవసరం లేదు, ఇప్పుడు కూడా లేదు, బట్ సమ్వేర్ పీపుల్ ఆర్ నౌ ఆ వాల్ లేదేమో అని యాక్సెస్ పెరిగింది. అండ్ యాక్సెస్ పెరిగింది, యాక్సెస్ అంటే ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నాను నా గురించి మాత్రమే చెప్తే కుదరదు, అది ఒప్పుకోరు, తెలిసి తెలిసి సరే సర్లే అని అంటున్నారు జనాలు. సో ఐ థింక్ దట్స్ అ గుడ్ థింగ్ ఫర్ గుడ్ పీపుల్.